తలంపుల వరదని కంటిన్యూ చేయడానికి లెట్ మీ వెల్కమ్ అ వండర్ఫుల్ మిమిక్రీ ఆర్టిస్ట్ జితేంద్ర జిత్తు జితేంద్ర రాయ్. లెట్ మీ వెల్కమ్ జిత్తు ఆన్ టు ద స్టేజ్ విత్ అ గ్రేట్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు జంబలకడ టీమ్, జంబలకడి పంబ టీమ్ అండ్ విచ్చేసిన అతిథ మహారథులకి అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ. రాజా అందరికీ నమస్కారం. రాజా జంబలకడి పంబ. రాజా నేను ఒక సినిమాలో నైటీ వేశాను. మరి మా బ్రదర్ శ్రీనివాస రెడ్డి గారు మరి ఇక్కడ మిట్టి వేశారు, చెట్టి వేశారు, ఇవన్నీ వేసి మిమ్మల్ని అందరూ నవ్వించడానికి వచ్చారు. రాజా మీరందరూ కూడా మరి సిద్ధంగా ఉన్నారా నవ్వుకోవడానికి? ఆ విషయం గురించి చెప్పడానికి ఎక్స్క్లూజివ్లీ అందరూ కూడా ఆన్ స్క్రీన్ అందరూ కూడా చూడడానికి రెడీగా ఉండండి. కన్ఫ్యూజన్ లేకుండా కంక్లూజన్ చూడడానికి మీ అందరూ కూడా జంబలకడి పంబ రెడీగా ఉంది. ఓకే, నేను అదే చెప్తున్నా కదా రాజా. సో ఈ విధంగా పోసాని గారు అండ్ వెన్నెల కిషోర్ గారు, సో వాయిసెస్ మీకోసం, జంబలకడి పంబ కోసం అండి. ఇప్పుడు బాహుబలి ఈ సినిమా గురించి మనందరూ తెలిసిందే, కానీ ఇందులో నేను వెరైటీగా మీకోసం అందరికీ కొన్ని స్పూప్స్ కామెడీ చేయబోతున్నాను. ముందుగా బాహుబలి పాత్ర షారుఖ్ ఖాన్ చేస్తే ఎలా ఉంటుందో మీకు చేసి చూపిస్తాను. అలాగే కట్టప్ప అమితాబ్ బచ్చన్ గారు, రానా క్యారెక్టర్లో మన అక్షయ్ కుమార్, అంటే వీళ్ళు హిందీ వాళ్ళు, అంటే మన తెలుగు ఇండస్ట్రీ ఒకసారి వరల్డ్ వైడ్గా పేరు వచ్చింది కాబట్టి హిందీ వాళ్ళందరూ కూడా తెలుగు ప్రాక్టీస్ చేసి ఈ డైలాగ్ చెప్తున్నారండి, చూద్దాం ఎలా ఉంటుందో. అమరేంద్ర బాహుబలి అను నేను, అశేషమైన మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా, రాజమాత శివగమిదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డబ్బు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. శివగామి, తప్పు చేశావు శివగామి, చాలా పెద్ద తప్పు చేశావు. బాహుబలి మీద కోపంతో రగిలిపోయాం, కానీ నీ కన్న కొడుకు చేసిన దుర్మార్గాన్ని నువ్వు తెలుసుకోలేకపోయావు. బాహుబలి, అమరేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి అను నేను, మహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా, రాజమాత శివగమి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాడు. ఈ విధంగా షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ అండ్ అక్షయ్ కుమార్ వీళ్ళు ఈ బాహుబలి పాత్రలు చేస్తే ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు బాహుబలి అసలు పాత్రలకు వద్దాం. ప్రభాస్, కట్టప్ప వీళ్ళిద్దరి మధ్య సన్నివేశం ఎలా ఉంటుంది? నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. బాహు, నీ దగ్గర ఒక నిజం దాచాడు బాహు. ఏంటి మామా అది? నీకు ముగ్గురు అత్తలు ఉన్నారు బాహు. అమ్మ ముసలాడా, నువ్వు బ్రహ్మచారి కదా, మన నాకు నిజం చెప్పలేదు. అంటే బాహు, మన మహేష్పతి సింహాసనానికి బానిసను తయారు చేద్దామని ముగ్గురుతో ప్రయత్నం చేశాను. నెత్తి మీద బొచ్చు రాలిపోయింది, గడ్డ నెరిసిపోయింది, ఫలితం దక్కలేదు బాహు. ఇప్పుడేమైంది మామా? ఆ బల్లాల దేవుడు ఎలా కనుక్కున్నాడో తెలియదు, నీ ముగ్గురు అత్తల్ని బంధించాడు బాహు. నిన్ను చంపితే కానీ వాళ్ళు విడుదల చేయలేను. అయితే నీ కత్తితో ఈ గుండెల మీద దింపే మామా. సూటిగా నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి కత్తి గుండెల్లో దెబ్బలేను బాహు. అయితే వెనక్కి తిరిగి నుంచి నా వెన్ను పొడి పొడిచి బాహు చెప్పింది చేయము బాహుబలి. ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు. అండ్ మన తాగుబోతు రమేష్ భాయ్, నిన్ను పెట్టి క్రియేట్ చేశాను, నువ్వు పోసాని గారు. ఓకే, నువ్వు బాహుబలి అయితే ఎలా ఉంటుంది? నువ్వు నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. పుట్టలేదు పుట్టలేదు. అమ్మ తాగుబోతు కదవా. రాజా అవును రాజా, నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటా. ఐ లవ్ యూ రాజా. మామా ఎవడో వచ్చి నన్ను వేసేపోతున్నాడు, కాస్త అడ్డుపడు. అమ్మా నన్నే చంపేద్దాం అనుకున్నావా? ఏం చేయాలి నువ్వు? నేనే వేసేస్తా, ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. బల్లాలా బ్రో వచ్చాడా, ఫుల్ తెస్తాడా, తెమ్మని చెప్పు మామా, తెమ్మని చెప్పు మామా. అబ్బా మామా, నన్నే వేసేసావు మామా. తప్పదు రాజా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసుకోవాలి. పైగా నీకు రోజు ఫుల్ పోయాలంటే నాకు దూల తీరిపోతుంది రాజా, అందుకే నిన్ను వేసేసాను రాజా. బట్ స్టిల్ ఐ లవ్ యూ రాజా, ఐ లవ్ యూ. తాగుబోతు బలి. సో ఈ విధంగా ప్రజెంట్ చేయొచ్చు. అండ్ మరొక ఇదే పాత్ర, మరి రావు రమేష్ గారు, నితిన్ వీళ్ళిద్దరు చేస్తే ఎలా ఉండి చూద్దాం.
అమ్మ నువ్వు నా పక్కన ఉన్నంతవరకు నన్ను చంపే మగడు ఇంకా పుట్టలేదు మావా, ఇంకా పుట్టలేదంతే. ఏ కాని 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 ఏటలేడు, ఏంటి అంత మాట్లాడేశావు, మగడన్నాడు మాట్లాడకూడదా, ఇదిగా చేత్తో కడుపులో పొడిస్తే పేగులతో సహా బయట రావాలి, నరికితే తల కిలోమీటర్లు ఎగిరిపడాలి, చేతిలో కిలోమీటర్ కాళ్ళు కిలోమీటర్ పడాలి, అట్లా మాట్లాడకూడదు. మామ నేను సైలెంట్గా ఉంది అనుకుంటే నువ్వు మరీ ఇంత వైలెంట్గా మాట్లాడుతున్నాడు మామ. ఏడేటి రైట్ అనేసాడు, ఎవడైనా బుర్ర తక్కువ ఉన్నోడే మనం ఏడు చేయాలి, ఏడు చేయలేం, బలహీనంగా ఉన్నోడే ఏదో మందు పెట్టి బలంగా మార్చచ్చు, మరి బుర్ర తక్కువ ఉన్నోడు ఏం చేయాలి, ఈయన నేసే చేస్తాను బల బ్రో వచ్చాడు కూర్చుని కూల్గా సెటిల్ చేసుకుందాం మామ, కూల్గా సెటిల్ చేసుకుందాం. కస్స ఏటా సెటిల్ చేసుకున్నది, మీరిద్దరు సెటిల్ చేసుకుంటే నన్ను ఎవడు సెటిల్ చేస్తాడు, ఎప్పుడు బ్లడ్ టెస్ట్ తీసుకోవడం కాదు అప్పుడప్పుడు బ్లడ్ టెస్ట్ కూడా చేసుకోవాలి. ఏటాడు మరే నీ బ్లడ్ పాజిటివ్గా ఉంది అప్పుడప్పుడు లాలా నెగిటివ్ 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 కూడా ఉండాలి, ఏ జన్మకెట్ట కానే 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 కానే. సో ఈ విధంగా బాహుబలి మరి రావు రమేష్ ప్లస్ ఇవి చేయించండి. ఇప్పుడు రామ్ చరణ్ వాయిస్ మీకోసం రంగస్థలం నుంచి. పేసెడ్డి గారండి, నేనండి సిట్టుబాబునండి, మీ డబ్బండి ఇది, మీ ఇటు ముందే మీ వాకిట్లో పూడ్చిపెట్టాను, అందులో లెక్కంతా కూడా చూడలేదండి, కానీ లెక్క తెలరండోయ్ అండే. మరే మీ దగ్గర డబ్బు తీసుకుంటే నామినేషన్స్ ఉన్నారు ఆగిపోతారు, మరి మా అన్నయ్య కూడా ఆగిపోతారని చెప్పారు కదండి, ఆడేంటే చిత్రంగా ఇక్కడ కట్టెట్టేసుకుని చచ్చిపోతానండి, ఆడు చచ్చిపోతానంటే నేను చచ్చిపోయాడు కదండి, అందుకేనండి మీ డబ్బు తీసుకోలేదండి, మీ డబ్బు తీసుకోలేదు మళ్ళీ మనమాట అండి. ఊళ్ళో జనమంతా అనుకుంటున్నారు పేషెంట్ గారు వెనకాల చాలా శక్తులు ఉన్నాయి అని, బాగా పూజలు చేస్తారు, ఎవరిని అడ్డొద్దే సంపేస్తారు కదండి. అదేనండి ఆ వెంకట్రావు గారు, ఆ అబ్బులు గారు, ఆ జరసిని గారు అని మీ శక్తులు చంపేశాడు కదండి, ఊళ్ళో అందరూ అనుకుంటారండి. నిజమేనండి, అయ్యే నిజం అనుకోండి, ఓ పాది మీ శత్రులకో మాట చెప్పండి. కుమార్ బాబుకి సిట్టుబాబుడు తమ్ముడు ఉన్నాడు, అడు ఒంటి మీద చెయ్యాలంటే ముందుగా సిట్టుబాబు కడి గుండెకే దాటాలని చెప్పండి, దాటాలని కూడా చెప్పండి. ఏయ్ మీ పెసిడి గారు చెప్పిన మాటలు బాగా వినపడ్డాయి, ఇవి కొట్టుకోండిరా. సో ఈ విధంగా అండ్ భరత్ అనే నేను మహేష్ బాబు, భరత్ అనే నేను శాసనాల ద్వారా నిర్మితున్న భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాలను శాసనాలను అనుసరిస్తూ ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సో విధంగా అండ్ రానా వాయిస్ మీకోసం రాజమాత పిచ్చి మాత, నువ్వు నన్ను చంపబోయావని నమ్మించి దాని చేత నీ మరణ శాసనాన్ని రాయించానరా, నువ్వేంట్రా దాని మీద ప్రమాణం చేసేది. ఇన్నాళ్ళు నా చేతిలో చావలేదన్న కసి నాలో రగిలిపోతూ ఉంది, నా చేతు నీ గుండెను పెకిలించే అవకాశం కల్పించావు, ఎన్నాళ్ళకి దొరికావు తమ్ముడు కొడక మహేంద్ర బాహుబలి. సో సో ఈ విధంగా వాయిసెస్ ఎన్నో ప్రయత్నం చేయండి. అండ్ భయ్య మీకు ఇష్టమైన వాయిస్ ఇంకెవరు అనే అనే అన్న, కొద్దిసేపు అయితే ఆయన పైకి వచ్చి ఏదో ఒకటి మాట్లాడతారు, మళ్ళీ నేనెందుకు మాట్లాడటం చెప్పాను కదా. ఓకే సో ఇలా మనం వాయిస్ని చేయించండి, ప్రజెంట్ చేయొచ్చు. మరి ముఖ్యంగా నాకు ఇష్టమైన వాయిస్ మెగాస్టార్ 150. ఈరోజు జంబలగడి పంబ ఈ ప్రోగ్రాం చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. మా శ్రీనివాస రెడ్డి గారు ఎంతో కష్టపడి ఇంతింత వడ్డుడింటి అన్నట్టుగా చాలా ఉత్తమమైన వ్యక్తి, అలాగే కిషోర్ గారు వెన్నెల కిషోర్ గారు చాలా చక్కగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, నేను ట్రైలర్ చూసాను చాలా బాగుంది. మీరందరూ కూడా వారిని అభినందించాలి, ఆశీర్వదించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చిరంజీవి. అయితే ఇలా క్యాజువల్గా మాట్లాడితే మీకు నచ్చదు, కానీ మీకోసం డైలాగ్ కూడా రెడీగా ఉంది. 150 నుంచి
శంకర్, ఈ క్షణం నుంచి నేనే శంకర్. కేసు తేలేంత వరకు ఆ శంకర్ని అక్కడే ఉండని. అతనిది రైట్ వే, నాది వన్ వే. కస్టమర్స్ కార్పొరేట్ సిస్టమ్స్ రమ్మను. ఒక్కొక్కరిని ముక్కలు ముక్కలుగా నరికి వరి కొంకులకి ఎరువుగా వేస్తా. పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిస్ నా ఇంట్లో ఉంటుంది. కార్పొరేట్ బీర్తో అయిన బాడీనిది, కార్పొరేషన్ నీరుతో అయిన బాడీ నాది. పెట్టుకోకు. ఆఫ్టర్ క్యాప్ బాస్ ఈస్ బ్యాక్. చూస్తా, వెయిటింగ్. నాకు నచ్చితేనే చూస్తా, నచ్చితేనే చేస్తా. కాదని ఎవరైనా బలవంతం చేస్తే కోస్తా. ఏ స్వీట్ వార్నింగ్. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.